హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వరహస్వామి మంత్రోపసానం, ఆనంద విమానం, దేవతలు చేసిన లక్ష్మీ స్తుతి, భూదాన మహత్యం, భాద్రమతి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ముందుగా వరహస్వామి మంత్రోపసానం. పూర్వం భూదేవి ఒకనాడు వరహస్వామి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చింది. వరహమూర్తితో, నాదా, ఏ మంత్రాన్ని ఉపసిస్తే నీ అనుగ్రహం కలుగుతుంది, జపించిన వారి కోరికలు తీర్చేది, నియమంగా పఠించిన వారికి నీ దివ్య అనుగ్రహం కలిగించేది అయిన మంత్రాన్ని లోకహితం కోసం చెప్పండి స్వామి అని ప్రార్థిస్తుంది. ఆమె కోరిక విన్న వరహమూర్తి చిరునవ్వుతో తన దివ్య మంత్రాన్ని ఇలా తెలియజేశాడు. దేవి, ఇది రహస్యమైనది. సకల సంపదల్ని, విద్యని వెంటనే ప్రసాదించేది, భూలాభాన్ని, పుత్రులాభాన్ని కలిగించేది, ఇతరులకి బహిరంగంగా చెప్పకూడదు. అయినా నా మంత్రం చెబుతాను విను. దీన్ని శ్రద్ధ కలిగిన వాడికి తప్పకుండా చెప్పాలి. మంత్రం: ఓం నమః శ్రీ వరాహ ధనరుద్ధరణాయ చ. ఈ మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది 400,000 సార్లు జపించాలి. తరువాత దశంశ హోమాన్ని పాయసం, తేనె, నెయ్యితో కలిపి చేయాలి. నిత్య ధ్యానంతో సహా ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే శుభం జరుగుతుంది. పూర్వం ఈ మంత్రాన్ని కృతయుగంలో ధర్ముడు అనేవాడు బ్రాహ్మణు ద్వారా ఉపదేశం పొంది జపించాడు. తర్వాత ఇంద్రుడు, ఆదిశేషుడు ఈ మంత్రాన్ని జపించారు, నా అనుగ్రహాన్ని పొందారు. ఆదిశేషుడు ఈ మంత్రాన్ని జపించి భూమిని భరించగలిగే సామర్థ్యాన్ని పొందాడు అని భూదేవితో వరహమూర్తి చెప్పాడు. ఆనంద విమానం: పూర్వం వైవాస్యత మన్వాంతరం కృతయుగంలో జరుగుతున్నప్పుడు వాయుదేవుడు శ్రీహరి కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించి శ్రీనివాసుడు శ్రీదేవిని, భూదేవి సమీతుడైన స్వామిని పుష్కరిణికి దక్షిణ భాగంలో ఆనందం అనే విమానం మీద నివసించసాగాడు. అలా నిలిచిన స్వామిని కుమారత్వీర్థం ఉన్న కుమారస్వామి నిత్యం అర్చిస్తూ ఉన్నాడు. ఆ విమానం నుండి శ్రీనివాసుడు కల్పాంతం దాకా అక్కడే ఆశ్చర్యంగా నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి విమానంలో నివసిస్తున్న శ్రీనివాసుని 12 సంవత్సరాలు ఆరాధించి ఆయన్ని సంతోషపరిచాడు. అగస్త్య మహర్షి స్వామిని ప్రభు, అందరికీ కనిపించేలా ఆ ఆనంద శిఖరం మీద నివసించు అని కోరగా శ్రీదేవి, భూదేవి సన్నిహితుడైన శ్రీనివాసుడు ఇలా అన్నాడు: అగస్త్య, నీ కోరిక ప్రకారం ఇకపై సకల జనులకు కనిపిస్తాను. అయితే ఈ ఆనంద విమానం మాత్రం ఎవరికీ కనిపించదు. ఈ కల్పాంతం వరకు నేనొక్కనే కొలువుంటాను అని స్వామి చెప్పగా విని అగస్త్య మహర్షి ఎంతో సంతోషించాడు. స్వామికి తిరిగి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి చతుర్భుజుడైన శ్రీనివాసుడు ఆ విమానం నుంచి అందరికీ దర్శనమిస్తున్నాడు. కుమారస్వామి, వాయుదేవుడు నిత్యం స్వామిని అర్చిస్తూ ఉన్నారు. ఇలా 4 యుగాలు గడిచిపోయాయి. దేవతలు చేసిన లక్ష్మీ స్తుతి. పూర్వం దుర్వాసుడి వల్ల క్షిపించబడిన లక్ష్మీనారాయణులు వైకుంఠాన్ని వదిలి భూలోకంలో కంచన పద్మం అనే సరస్సు దగ్గరలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ సరోవరం దగ్గరే లక్ష్మీదేవి 10,000 దివ్య సంవత్సరాలు తపస్సులో మునిగిపోయింది. అక్కడ వైకుంఠంలో లక్ష్మీనారాయణులు కనపడక దేవతలు అందరూ ఎంతో ఆందోళన పడ్డారు. వారి కోసం అన్ని లోకాలలో వెతికే ఇంద్రుడితో సహా సరోవరం దగ్గరికి వచ్చారు. అక్కడ బంగారు కమలంలో శ్రీహరితో కలిసి చిదిలావశంగా ఉన్న లక్ష్మీదేవిని దర్శించి ఎంతో ఆనందించారు. లోకాలకి తల్లి అయిన ఆ దేవిని ఇంద్రాది దేవతలు ఇలా స్తుతించారు: ఓ లోకమాత్ర, బ్రహ్మమాత, పద్మనేత్ర, పద్మముఖి, నీకు నమస్కారం. ప్రసన్నమైన ముఖ పద్మాలు కలదాన, పద్మకాంతి కలిగిన దాన, బిల్వనముల్లో నివసించుదాన,
ఓ విష్ణుపతి, నీకు నమస్కారం. విచిత్రమైన పట్టు వస్త్రాలను ధరించుదానా? విశాలమైన తలములు కలిగినదానా? పండిన మారేడు వంటి దృఢమైన ఉన్నతమైన స్తనములు ఉన్నదానా? నీకు నమస్కారం. ఎర్రటి తామెరల వంటి పాదాలు కల్లదానా? ఓ శుభ, చక్కని అంగదములు, కేయూరములు, కంచి నూపరములచే ప్రకాశించుదానా? మాంగళ్యము వివిధమైన ఆభరణాలచే, ముత్యహారాలచే అలంకరించబడినదానా? శిరోభూషణాలచే ప్రకాశించుదానా? పద్మమును హస్తమునందు ధరించుదానా? నీకు నమస్కారం. నీ కృపా కటాక్షాలతో మమ్ముల్ని వీక్షించు. నీ చూపు పొందినవారు బ్రహ్మత్వాన్ని, ఇంద్రత్వాన్ని, రుద్వత్వాన్ని పొందినారు. ఇలా దేవతలందరూ లక్ష్మీదేవిని స్తుతించారు. భూదాన మహత్యం. అన్ని దానాల కన్నా ఉత్తమమైనది భూదానం. ఈ ఉత్తమ లోకాన్ని కలిగిస్తుంది, అన్ని కోరికలు తీరుస్తుంది. దానాలలో గొప్పదిగా ప్రశంసించబడింది. భూదానం వల్ల కలిగే శుభ ఫలితాలన్నీ వివరించి చెప్పుటనికి ఎవరికీ సాధ్యం కాదు. భూదానం మించిన దానం ఇంకొకటి లేదు, ఇకపై ఉండబోదు. భూదానం ఇచ్చినవాడు గొప్ప సంతోషాన్ని పొందుతాడు, ఇంతకు ఏమాత్రం సందేహం లేదు. వేదం చదువుతున్న వాడికి కొంచెం భూమి దానం చేసినా అది అనంతమైన ఫలితాలను ఇస్తుంది. భూలోకంలో పర్వ పవిత్రమైన వెంకటాద్రి మీద భూదానం చేసినవాడు అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు. సప్తప్తుడికి భూదానం చేసినవాడు అన్ని దానాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడు విష్ణురూపుడు. ఎలాంటి వృత్తి, జీవనాధారం లేని బ్రాహ్మణుడికి భూదానం చేయాలి. అలాంటి వాడికి చేసిన భూదానం వల్ల అక్షయమైన ఫలితాలు కలుగుతాయి. భాద్రమతి వృత్తాంతం. పూర్వం భాద్రమతి అనే విప్రుడుండేవాడు. అతడు పరమ సౌమ్యుడు, అన్ని రకాల ధర్మాల్ని శ్రద్ధగా పాటించేవాడు. ఒకనాడు భాద్రమతి వెంకటాద్రికి భార్యతో సహా బయలుదేరి దారిలో సుశీలి అనే నగరానికి చేరాడు. ఆ నగరంలో సకల సంపదలతో తుల్లతూగే సుఘోషుడు అనే ఒక విప్రుడి ఇంటికి వెళ్ళాడు. అతను వచ్చిన అతిథిని ఎంతో గౌరవంగా ఆదరించాడు. అప్పుడు భాద్రమతి అతన్ని 5 అడుగుల భూమిని దానం చేయమని యాచించాడు. అందుకు ఎంతో ఆనందించిన అతను భాద్రమతి అడిగినంత భూమిని దానం చేశాడు. నేను చేసే భూదానం చేత శ్రీహరి నా మీద సంప్రీతి కలిగి ఉండుగాక అని మంత్రాన్ని చదివి భాద్రమతికి సాక్షాత్ విష్ణువుగా భావించి భూమిని దానం చేశాడు. ఆ విధంగా వేద పండితులైన భాద్రమతికి భూదానం చేసిన ఫలితం తన 7 తరాల వారికి కలిసి వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరిన భాద్రమతి భార్య పుత్రులతో కలిసి గంధర్వులు, యక్షులు, సకల పర్వతాలు నిత్యం కొలిచేది. వేరు పర్వతానికి మిత్రుడైనది వైకుంఠం నుండి వచ్చింది. శ్రీనివాసుడి సత్యవిహార స్థలమైన ఆయన వెంకటాద్రికి చేరుకున్నాడు. అక్కడ పావనమైన స్వామి పుష్కరిణిలో సంకల్పం చేసుకొని శుచిగా స్నానం చేశాడు. తర్వాత పుష్కరిణికి పశ్చిమ తీరంలో ఉన్న వరాహస్వామికి ముందుగా నమస్కరించి శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో భార్యాబిడ్డలతో కలిసి నిత్యం బ్రహ్మాది దేవతలు అర్చించే స్వామిని దర్శించాడు. ఆలయం నుంచి బయటికి వచ్చి సరాసరిగా పాప వినాశన తీర్థానికి వెళ్ళాడు. అక్కడ సకుటుంబంగా పుణ్యస్నానాలు చేసి వేద వేదాంగాలు చదివి ఒక విప్లుడికి సంకల్ప పురాణంగా భూదానం చేశాడు. ఎప్పుడైతే భాద్రమతి పవిత్రమైన పాపనాశ తీర్థం దగ్గర భూదానం చేశాడో అప్పుడే అతడికి శంఖచక్రాలు ధరించిన శ్రీనివాసుడు గరుడు వాహనం మీద కూర్చొని ప్రత్యక్షమయ్యాడు. దివ్యమంగళకారుడైన శ్రీనివాసుని చూసి తనయత్వంతో భాద్రమతి ఇలా స్తుతించాడు. సమస్తమునకు కారణమైన వాడా, నీకు నమస్కారం.
అందరును పాలించువాడా, దేవతలందరికీ నాయకుడు, రాక్షస వినాశనం చేసేవాడు, నీకు నమస్కారం. ఇలా రకరకాలుగా శ్రీనివాసుణ్ణి ఆ భాద్రామతి స్తుతించాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, వరహమూర్తి మంత్రోపసానం, ఆనంద విమానం, దేవతలు చేసిన లక్ష్మీ స్తుతి, భూదాన మహత్యం, భాద్రమతి వృత్తాంతం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.